రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో గత 24 రోజుల నుండి సమ్మె చేస్తున్నటువంటి వారికి మద్దతుగా పారా లక్ష్మయ్య, ఐఏఎస్ అకాడమీ అధినేత డాక్టర్ పి లక్ష్మయ్య తన మద్దతుని సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సిఐటియు నాయకులు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడం జరిగింది. మరి చిన్నపిల్లల యొక్క మరణాలు తగ్గాలన్నా ప్రతి దానికి కూడాను అంగన్వాడీ వర్కర్ లేకుండా ఏ కార్యక్రమం నిర్వహించలేనటువంటి పరిస్థితి మీరందరూ సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఇక్కడ మరి అటువంటి వ్యక్తులకి, చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ మరి 6 మంత్స్ నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరినీ వాళ్ళకు అవసరమైనటువంటి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయటం, ఈ గ్రామంలో ఎక్కడెక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఎక్కడెక్కడ బాలింతలు ఉన్నారు, ఎవరు ఇంట్లో ఉన్నారు, మనకి కొంతమందికి మనకందరికీ పరిచయం ఉన్నటువంటి విషయమే, గ్రామాల్లో మనం కొంతమంది ఇళ్ళకి వెళ్ళాం, అయినా కూడా అంగన్వాడీ కార్యకర్తగా నువ్వు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకు తగినంత రేషన్ ఇచ్చి వాళ్ళని పట్టించుకొని వాళ్ళు వ్యాక్సిన్ చేస్తున్నారా, వాళ్ళ పిల్లల బరువులు చూస్తున్నారా, వాళ్ళ పిల్లలు బడికి వచ్చారా, ఇవన్నీ కూడా మనం పట్టించుకున్నటువంటి సందర్భాలు, వాళ్ళ యొక్క సర్వతోముఖాభివృద్ధికి మనం చేసినటువంటి పరిస్థితులు మీ అందరికీ గ్రామంలో అందరికీ తెలుసు. అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మరి ప్రభుత్వం చేసినటువంటి పనికి, అది పని అనేటువంటిది పని, అది ఏ పని అన్నా కానివ్వండి, ఒక పనిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు అంగన్వాడీ కార్యకర్తలే, వీళ్ళు అంగన్వాడీ ఆయాళ్ళే, లేకపోతే వీళ్ళు ఇంకొకళ్ళే అని చెప్పి ఆ మనుషులకు తగ్గట్టుగా పని డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. మరి వెస్టర్న్ కంట్రీస్, పశ్చిమ దేశాలు అన్నీ కూడాను నువ్వు ఎంత పని చేసావు, నువ్వు ఎంత డబ్బులు తీసుకుంటున్నావు అనేటువంటి దాని మీద ఆధారపడ్డాయి. కానీ ఇట్లాగా కార్యకర్తకు ఒకటి, ఇంకొక మనిషికి ఒకటి, తెలిసిన మనుషులకు ఒకటి, తెలియని మనుషులకు ఒకటి జీతం ఇచ్చేటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదా, దరిద్రం మన దగ్గర ఉంది. ఇక్కడ మీరు అడుగుతున్నటువంటిది చాలా న్యాయమైనటువంటి సమస్య. సమాన పనికి సమాన వేతనం, పని ఎవరన్నా చేయండి. మన పక్క రాష్ట్రాల్లో చూసుకున్నామా, పక్క దేశాల్లో చూసుకున్నామా, ఎక్కడన్నా చూసుకునేవండి, మనము పని చేశాము ఉందాగా. మనము ప్రభుత్వం యొక్క గోల్స్ ఏమైతే ఉన్నాయో, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి, ప్రభుత్వం యొక్క బాధ్యత పేద పిల్లలైనటువంటి చిన్నపిల్లల్ని పట్టించుకోవటం, ప్రభుత్వం యొక్క బాధ్యత గర్భిణీ స్త్రీలు సక్రమంగా ఆహారం తీసుకుంటున్నారా లేదా అని చూసుకోవటం, ప్రభుత్వం యొక్క బాధ్యత బాలింతలకు అవసరమైనటువంటి విషయాలన్నీ మనం సమకూర్చుతాం. అవన్నీ ప్రభుత్వం తరఫున చేసేది ఎవరు, వీరు. కాబట్టి మిమ్మల్ని విస్మరించడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అప్పుడు పక్క రాష్ట్రం కన్నా కూడా 1000 రూపాయలు అదనంగా ఇస్తాను అని చెప్పి చెప్పారు. పక్క రాష్ట్రంలో ఈరోజు ఇస్తున్నప్పటికీ కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ పట్టించుకోకూడదు అనేటటువంటిది అది మంచి పద్ధతి కాదు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ అందరి తరఫున నేను కూడా ఖచ్చితంగా లేఖ రాసి అవసరమైనటువంటి అధికారులందరినీ కూడా కలిసి వారికి మీకు అవసరమైనటువంటి సేవ చేయాలి, మీకు అవసరమైనటువంటి వేతనాన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి ఆ రకంగా చర్చలకు పిలవాలి తప్ప, మేము 5వ తారీఖు లోపల మీరు ఇక్కడే కూర్చున్నట్టయితే మీకు ప్రత్యామ్నాయం చూస్తామని చెప్పడం అనేటువంటిది ఈ డెమోక్రటిక్ కంట్రీలో సాధ్యం కాదు అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఇక్కడ చాలా సామరస్యంగా టెంట్ కింద కూర్చొని అయ్యా బాబు మేము పనిచేస్తున్నాము, మాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాం, మనం ఎక్కడ అరాచకమైనటువంటి కార్యక్రమాలు చేయట్లేదు, మనము బల్లలు పడగొట్టట్లేదు, లేకపోతే బస్సులు తగలబెట్టట్లేదు, ఏం చేయట్లేదు, మాకు డబ్బు ఇవ్వండి బాబు. మరి సుప్రీంకోర్టు ఏ రోజు మనకి కనీస వేతనము ఒక భార్య భర్త పిల్లలు పెరగడానికి ఉండడానికి అవసరమైనటువంటి కనీసం వసతులు, ఇప్పుడు మీరు మనకి రేట్లన్నీ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ఏది మనం కదిలించేటువంటి వల్ల లేదు, 26,000 రూపాయలు కనీసం ఇవ్వమని చెప్పి చెప్పండి. ఆ 26,000 రూపాయలు మీ అందరికీ వచ్చే విధంగా చేయడంలో మీ వెనకాల నేను కూడా ఉంటాను మన వాళ్ళందరితో పాటు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లానే ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మనకి మనం అందరము తెలుసు, ప్రభుత్వము రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఓట్లు 1, 2, 3 కూడా వేసుంటారని నేను అనుకుంటా ఉన్నాను. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈరోజు బజార్ల కూర్చోబెట్టేటువంటి పరిస్థితి చేశారు. అలా చేయటం మంచిది కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, 24వ రోజు వచ్చింది. ఇప్పటికైనా సరే సంబంధితమైనటువంటి అధికారులు
లేదా మంత్రులు లేదా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పట్టించుకొని వచ్చి మన వాళ్ళతో చర్చలు చేసి ఇంత ఇవ్వగలుగుతాము, ఇంత ఇవ్వము, ఇప్పటి నుంచి ఇస్తాము అని చెప్పి చెప్పినట్టయితే అందరికీ కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి మీరు ఎక్కడా కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడా కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు, ఇది మన యొక్క కర్తవ్యం. ఇది ఎందుకంటే మనం అందరి బాగోగులు చూస్తున్నాం, మరి మన బాగోగు ఎవరు చూడాలి? మీరే బయటికి రావాలి, మీరే అడగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు వచ్చారు, మేము 24 రోజుల నుంచి కూర్చున్నామని చెప్పి ఎవరూ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా కొంచెం ధైర్యంగా మీరు బాగా ఉండి మన యొక్క హక్కును మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మీ యొక్క ఏమి అవసరమైనా కూడా మన వాళ్ళందరితోనూ సంప్రదింపులు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.